గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి సత్తమ్మ లంక గోదావరి వరద బాధిత ప్రాంతాలలో నష్టపోయిన రైతులను పంట నష్టం వివరాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుండో సాంప్రదాయంగా చేస్తున్న అంతర పంటలకు ఇన్సూరెన్స్ లేకపోవడం దురదృష్టకరమని సోము వీర్రాజు అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణ సమావేశం ఏర్పాటు చేసి రైతులను వెంటనే ఆదుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు దీనిపై దృష్టి సారించి రైతులను ఆదుకొని న్యాయం జరిగేలా చూడాలని సోము వీర్రాజు సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని, ఆ అమౌంట్ ని వేరే అకౌంట్లకు మళ్లించడం పట్ల హైకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిందని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఈ వరద వంటి విపత్తులకు నష్టపరిహారానికి వెంటనే ఉపయోగించాలని సోము వీర్రాజు బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. వానపల్లి గ్రామాన్ని ఆనుకొని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కొబ్బరి తోటల్లో అద్భుతమైనటువంటి అంతర పంటల్ని రైతులు ఇక్కడ పండిస్తున్నారు. అరటి దగ్గర నుంచి బొబ్బాయి దగ్గర నుంచి తమలపాకుల దగ్గర నుంచి అన్ని రకాల పంటలు ఇక్కడ రైతాంగం పండించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇది 100 సంవత్సరాల నుంచి పంటలు ఈ రైతులకు పండించేటువంటి నైపుణ్యం ఉంది. అయితే ఇలాంటి సందర్భాన్ని పునస్కరించుకుని అప్పుడప్పుడు వరదలు రావడం మూలంగా ఈ అంతర పంటలు తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. వీటికి ఇన్సూరెన్స్ లేకపోవడం, అనేక రకాలుగా పశువులు లంకలో ఉండడం, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎలాంటి వరద బీభత్సం వచ్చినప్పటికి కూడా వీటిని తట్టుకునే విధమైనటువంటి ఇబ్బందులు గురిగా కానటువంటి ఇబ్బందులు వస్తే వారికి చేయవలసినటువంటి పరిష్కారాలు, గడ్డి కూడా లేకుండా పశువులు ఇబ్బంది పడే పరిస్థితి, లంకల్లో గడ్డి మీటలన్నీ ఉండిపోయినాయి. వెంటనే కలెక్టర్ గారు అర్జెంటుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు దీని మీద దృష్టిని సారించాలి. సారించి వీళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు పర్యటిస్తున్నాను. ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి నిధులు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఈ రాష్ట్రానికి 100 కోట్లు ఇస్తాం, ఆ నిధుల్నే 1000 కోట్లు ఇస్తాం, ఆ నిధుల్నే వేరే అకౌంట్లో పెడితే మన హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వాన్ని మందలించింది. ఆ నిధుల్ని వెంటనే ఇలాంటి కార్యక్రమాలకు వినియోగించాలనేది, వరదలు వస్తాయనేటువంటి ఆలోచనతోటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాతావరణ విపత్తులకు సంబంధించినటువంటి శాఖ ప్రతి సంవత్సరం బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకి నిధులు కేటాయించే అవసరం ఉంది, ఆలోచన ఉంది, అది ఫండమెంటల్గా జరుగుతుంది. ఈ రాష్ట్రం దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ 1000 కోట్లతో ఇలాంటి నష్ట నివారణని వెంటనే చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. అవి ఖర్చు పెడుతున్నారండీ ఆ నిధులతో ఇక్కడ ఖర్చు పెట్టి నష్ట నివారణ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.